ప్రభుత్వ కోవిడ్ కాంట్రాక్ట్ వర్కర్స్ కు గత 5 నెలల నుండి బకాయి ఉన్న జీతాలు చెల్లించాలని కోరుతూ పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు కలెక్టర్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు కోవిడ్ సమయంలో ప్రజలను కాపాడే బాధ్యత వైద్యులతో పాటుగా సమానంగా పోషించిన మాకు గుర్తింపు లేదని తమ బాధను వ్యక్తపరిచారు జిల్లాలో కోవిడ్ మహమ్మారిని ఎదుర్కోవడం కోసం డాక్టర్లు స్టాఫ్ నర్సులు మిగతా సిబ్బంది క్వారంటైన్ సెంటర్లలో 2000 మంది ప్రాణాలకు తెగించి వైద్యం అందించారని ఇటువంటి మమ్మల్ని గుర్తించి బకాయి జీతాలు ఇప్పించవలసిందిగా వారు ప్రభుత్వాన్ని కోరారు జిల్లా ప్రధాన కార్యదర్శి పశ్చిమ గోదావరి జిల్లా కోవిడ్ సమయంలో మొదటి వేవలో రెండో వేవలో ప్రాణాలకు తెగించి పనిచేసినటువంటి కోవిడ్ సిబ్బందికి ప్రభుత్వం వేతనాలు చెల్లించలేదు సెకండ్ వేవలో ఏప్రిల్ నెల నుంచి ఇప్పటివరకు కూడా 5 నెలల పాటు ఎన్నో సేవలు అందించారు అనేక మంది ప్రాణాలు కోల్పోయారు అయినా కోవిడ్ సమయంలో ఎన్నో వెలకట్టలేనటువంటి సేవల్ని ఈ సిబ్బంది అందించారు వీళ్ళెవరికీ కూడా 5 నెలల నుంచి వేతనాలు ఇవ్వకుండా ఈ రాష్ట్ర ప్రభుత్వం తీవ్రమైనటువంటి ఇబ్బందులు గుర్చేస్తా ఉంది కోవిడ్ విధులు నిర్వహించినటువంటి డాక్టర్లు స్టాఫ్ నర్సులు ఎల్టీలు ఎఫ్ఎన్ఓలు ఎంఎన్ఓలు మ్యాన్ పవర్ ఏజెన్సీల ద్వారా పనిచేసినటువంటి ఫుడ్ అండ్ క్లీనింగ్ స్టాఫ్ వీళ్ళందరూ కూడా జిల్లాలో సుమారు 1000 మందికి పైబడి ఈ జిల్లాలో పనిచేశారు వీళ్ళెవరికీ కూడా ఏప్రిల్ నెల నుంచి ఈ రోజు వరకు ఒక్క రోజు కూడా వేతనం చెల్లించలా వేతనాలు ఇవ్వకుండా ఈ ప్రభుత్వం అత్యంత దుర్మార్గంగా పనిచేయించింది పనిచేయించిన తర్వాత నేటికి వేతనాలు ఇవ్వడం వల్ల ఆ కుటుంబాలన్నీ కూడా తీవ్రమైనటువంటి ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నాయి ఈరోజు కోవిడ్ డ్యూటీలు నిర్వహించడానికి వెళ్ళాలంటే చేతిలో రూపాయలు లేనటువంటి పరిస్థితి కోవిడ్ సమయంలో మొదటి వేవ సందర్భంగా కానీ రెండో వేవ సందర్భంగా కానీ కోవిడ్ సిబ్బందే కాదు ఈ కోవిడ్ సిబ్బంది యొక్క కుటుంబం వినోద్ కుమార్ నేను ఏరే హాస్పిటల్ తాడిపల్లిలో ఎంఎన్ఓనండి మేము ఈ సెకండ్ వేవ్లో ఫస్ట్ వేవ్లో ఆల్రెడీ 6 నెలలు మేము సర్వీసులు అందించాము అలాగే సెకండ్ వేవ్ కూడా జాయిన్ అయ్యి 5 నెలల నుంచి 6 నెలలు కానీ 5 నెలల నుంచి మేము సేవలు అందిస్తున్నామండి కానీ ఇంతవరకు కూడా గవర్నమెంట్ తరపు నుంచి ఫండ్ రిలీజ్ చేసి మాకు ఇంతవరకు జీతాలు కానీ దానికి సంబంధించిన యాక్షన్ కానీ అసలు ఏం కూడా తీసుకుంటలే మిగిలిన పథకాలన్నీ కూడా బాగానే అమలు చేస్తున్నారు కానీ మా కోవిడ్ వారస్ దగ్గరికి వచ్చేటప్పటికి చాలా చునుకుల ప్రయంతో చూసి మాకు ఇంతవరకు కూడా ఒక్క పైసా కూడా జీతం వేయలేదండి 5 నెలల నుంచి చేస్తున్నామంటే ఎంత అష్ట కష్టాలు పడుతున్నామో అందరికీ ఫ్యామిలీస్ ఉన్నారు మేము ప్రాణాలు తెగించి ఎంత పనిచేస్తున్నామంటే మా మీద అసలు ఇంత కూడా గవర్నమెంట్కి జాలనేది లేదండి జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఆయన తాలూకా హెల్త్ మినిస్టర్ గారు కానీ అసలు ఎవరికి కూడా ఇంత కూడా మా మీద అసలు జాలి దయ అనేది లేదు 5 నెలలు అవుతుందండి 6 నెలలు కూడా వచ్చేస్తుంది 20 తారీఖుకి కానీ ఇంతవరకు కూడా మాకు ఒక్క పైసా కూడా జీతం ఇవ్వకపోతే మేము ఎలా బ్రతుకుతామండి మా వెనకాల మా తల్లిదండ్రులు పెద్దోళ్ళు ఉన్నారు పేషెంట్లు ఉన్నారు మా పిల్లల చదువులు గట్ట మొత్తం ఇవన్నీ ఆగిపోయి స్కూల్స్ ఓపెన్ చేసినాయి అంటే ఇంతవరకు కూడా మేము స్కూల్కి పిల్లల స్కూల్కి పంపించడానికి కూడా దారి లేని పరిస్థితి ఉందండి ఏంటి మరి మేము అసలు డైలీ మాకు ఎంతో దూరం నుంచి మేము విధులు నిర్వర్తించడానికి వస్తున్నామండి ఛార్జీలు కానీ పెట్రోల్ ఛార్జీలు కానీ ఇలాంటిట్లకి అన్నీ కూడా డబ్బులు చాలా అవసరం అవుతుంది మేము బ్రతకాలి వీటన్నిటి కూడా డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయండి ఎవరు అప్పులు కూడా కోవిడ్ గురించి ఎవరు అప్పులు కూడా ఇచ్చే పరిస్థితి కూడా లేదు